Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు అంత తొందర ఎందుకు? 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడుకు ఇంకా తత్వం బోధపడడం లేదు. తనకు అంత అనుభవం ఉంది, ఇంత అనుభవం ఉందని చెప్పుకోవడమే కానీ ఆ అనుభవమేమీ అక్కరకు వస్తున్నట్లు లేదు. ఇందుకు తాజాగా జరుగుతున్న వ్యవహారమే ఉదాహరణగా నిలుస్తోంది. ప్రభుత్వం వన్ టైం సెటిల్మెంట్ అనే విధానాన్ని పట్టుకొచ్చింది. 1983 నుండి 2011 వరకు ప్రభుత్వం ఇచ్చిన పట్టాల్లో గృహ నిర్మాణ శాఖ నుండి లోన్లు తీసుకుని ఇళ్లు కట్టుకునే వారికి సంబంధించిన పథకం ఓటీఎస్. ఎప్పుడైతే ప్రభుత్వం ఓటీఎస్ పథకాన్ని తెచ్చిందో అప్పటి నుండి చంద్రబాబు అండుకో రెచ్చిపోతున్నారు. ప్రతిరోజు లబ్ధిదారులను ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొడుతూ పదే పదే ఓటీఎస్ పథకానికి డబ్బులు కట్టొద్దని చెబుతున్నారు. నిజానికి ప్రభుత్వం చెప్పే దాంట్లో కాస్త రీజన్ ఉంది. అదేంటంటే ప్రభుత్వం ఇచ్చే పట్టాలు తీసుకుని గృహ నిర్మాణ శాఖ దగ్గర అప్పు తీసుకుని కట్టుకున్న ఇళ్లకు లబ్ధిదారులు పాక్షికంగా ఓనర్లు అవుతారే కానీ 100% కారు. తాముంటున్న ఇళ్లను బ్యాంకుల్లో తనఖా పెట్టుకోవాలని వెళితే బ్యాంకులు తిరస్కరిస్తున్నాయి. ఎందుకంటే ఆ ఇళ్ళు లబ్ధిదారుల పేర్లతో లేకపోగా అప్పు ఉన్నట్లు బ్యాంకుల్లో కనబడుతున్నాయి. ఎంతకాలమైనా లబ్ధిదారులు ఆ ఇళ్లలో ఉండవచ్చు, అంతేకాని బ్యాంకుల్లో తనఖా పెట్టాలంటే పనికిరాదు. అమ్మాలంటే అమ్ముకోవచ్చు, కానీ కొనేవాళ్ళు ధైర్యం చేస్తేనే అమ్మగలరు. ఎందుకంటే ఇంటిని కొనుగోలు చేసిన వారికి కూడా ఆ ఇంటిపై ఎలాంటి హక్కులు ఉండవు. క్షేత్రస్థాయిలో సమస్యను గమనించిన ప్రభుత్వానికి ఎలాగూ నిధులు అవసరం కాబట్టి ఓటీఎస్ పథకాన్ని పట్టుకొచ్చింది. ఈ పథకంలో లబ్ధిదారులు ప్రభుత్వం చెప్పినట్లుగా డబ్బులు కట్టేస్తే లబ్ధిదారుల పేర్లపైనే ప్రభుత్వం ఇళ్లను రిజిస్టర్ చేసి ఇస్తుంది. ఒకసారి సంపూర్ణంగా ఇళ్లకు హక్కుదారులైతే ఆ ఇంటిని లబ్ధిదారులు బ్యాంకుల్లో తనఖా పెట్టుకోవచ్చు, లేదా దర్జాగా ఎవరికైనా అమ్ముకోవచ్చు. ఈ పథకం వల్ల ఇటు ప్రభుత్వానికి నిధులు వస్తాయి, అటు లబ్ధిదారులకు సంపూర్ణ హక్కులు దక్కుతాయి. ప్రభుత్వమేమో ఈ పథకం ఐచ్ఛికం అంటోంది. ప్రతిపక్షాలు, ముఖ్యంగా చంద్రబాబు అండుకో మాత్రం ఇదంతా ప్రభుత్వం నిర్బంధంగా చేస్తోందంటూ గోల పెడుతున్నారు. మధ్యలో కింది స్థాయి ఉద్యోగులు అక్కడక్కడ పథకంలో డబ్బులు కట్టడానికి సంక్షేమ పథకాలకు లింకు పెడుతున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే పథకం అమలులో సమస్యలుంటే ప్రభుత్వం లబ్ధిదారులు చూసుకుంటారు. ప్రభుత్వంపై కడుపు మండిన లబ్ధిదారులే ప్రభుత్వంపై తిరగబడతారు. అప్పుడు ప్రతిపక్షాలు ఎంటరైనా అర్థముంది. అంతేకాని చంద్రబాబు అండుకోనే లబ్ధిదారులను రెచ్చగొడుతుంటే ప్రభుత్వం జాగ్రత్త పడుతోంది. కడుపు నొప్పి ఉన్నవాడే మందేసుకోవాలి. అంతేగాని ఒకరికి కడుపులో నొప్పిగా ఉందని మరొకడు మందు వేసుకుంటే నొప్పి తగ్గదు. ఇక్కడ లబ్ధిదారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్లపైకి రావాలి. అంతవరకు చంద్రబాబు వెయిట్ చేయాలి. అంతేగాని చంద్రబాబే వాళ్ళని రెచ్చగొడితే రోడ్లపైకి వస్తారా? ఒకవేళ పథకం నిజంగానే మంచిదనుకుంటే లబ్ధిదారులు అసలు చంద్రబాబును పట్టించుకోరు కదా. ఎందుకు చంద్రబాబు తొందరపడుతున్నారో అర్థం కావడం లేదు.